హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇమ్మడి తెలుగు కోడ్స్. ఈరోజు మనం కన్నీరు పెట్టించే ఓ అమ్మ కథ గురించి తెలుసుకుందామండి. మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఒక చిన్న కొట్టు నడుపుతుండేది. ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్కి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి చూడండి, మీ అమ్మ ఒంటి కన్నుది అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది ఒక్కోసారి నాకు. అసలు ఆమె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైతే బావుండు. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోయాను. నువ్వు చచ్చిపో, కోపంగా అరిచేసేవాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే, అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా బాధ పెట్టానో నాకు తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తుంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక కంటిలో నుంచే నీళ్లు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకొని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాల పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతున్నవ్వాలని, బాగా పేరు సంపాదించాలని కలలుగంటూ నిద్రపోయాను. ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటి కన్ను అమ్మ లేదు కదా. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటికన్ను చూసి రెండేళ్ల నా కూతురు భయంతో జడుసుకుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా? ముందు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను. క్షమించండి బాబు, తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను. ఆమె అదృశ్యమైపోయింది. అమ్మయ్యా, ఆమె నన్ను గుర్తుపట్టలేదు. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను. కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరకు వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం, ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బ్రతకాల్సిన దానికన్నా ఎక్కువే బ్రతికాను. నేనింక నీ ఉండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా, ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్న పేగురా తట్టుకోలేకపోతుంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీ స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్న, నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను
ఒక కంటితో చూడలేకపోయానురా కన్నా, అందుకే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక 2 సార్లు మాత్రం వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు. ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు. నవనాడులు కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నా కోసం దారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తితే అమ్మ రుణం తీర్చుకోను? విన్నారు కదండి, తల్లిదండ్రులని ఎప్పటికీ కూడా భారం అనుకోవద్దు. ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళు మన కోసమేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.